అది పార్టీ ఆశయాలకు పార్టీ విధి విధానాలకు అనుగుణం కాదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఆయన తీసుకున్న ఆయన చెప్పినటువంటి మాట తీరు విషయాలన్నీ కూడా విమర్శించినటువంటి విమర్శలు అవన్నీ కూడా ఒక డిస్ట్రస్ట్ఫుల్ అంటే ట్రస్ట్ డెఫిసిట్ అన్నటువంటిది వచ్చినటువంటి మాట వాస్తవం అది ఎందుకు చేశారో అన్నానంటే అది ఒక అల్టీరియర్ మోటివ్ తో చేశారో అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఆ అల్టీరియర్ మోటివ్ ఏంటి అంటే అది మీ అందరికీ కూడా తెలుసు ఆయన పైన ఉన్నటువంటి కేసెస్ కాని మిగతా ఇతరత్ర ఏ లాభాపేక్షతో ఆయన మిగతా రాజకీయ పార్టీలతో కొల్యూడయ్యి ఈ యొక్క చర్యలకు పాల్పడినాడో మీ అందరికీ కూడా తెలుసు అది ఏమైనా కావచ్చు పొలిటికల్ కంపల్షన్స్ కావచ్చు ఇతరత్ర సోషల్ కంపల్షన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు బట్ ఈ యొక్క యాక్షన్ అన్నటువంటిది పార్టీ నియమావళికి క్రమశిక్షణ ఉల్లంఘించినట్లేనని స్పష్టంగా కనబడతా ఉంది ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ప్రతి ఒక్క శాసన సభ్యుడికి కూడా పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి ఒక ఏరియా ఆఫ్ ఫ్రీడమ్ అన్నటువంటిది ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నటువంటిది ఉంటుంది దాన్ని కొంతవరకే ఆ ఫ్రీడమ్ అన్నటువంటిది ఎప్పుడూ కూడా దుర్వినియోగపరచకూడదు ఆ ఫ్రీడమ్ అన్నటువంటి దాని స్వేచ్ఛ అన్నటువంటి దానికి కొన్ని అట్ ది సేమ్ టైం కొంత రెస్ట్రెయింట్ అన్నటువంటిది కూడా అవసరం ఆయన రఘురామకృష్ణరాజు గారి విషయంలో పొలిటికల్ అండ్ పర్సనల్ కండక్ట్ అన్నటువంటిది ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా ప్రొవిజన్స్ ని 10th షెడ్యూల్లో పొందుపరిచినటువంటి ఆ యొక్క యాంటీ డిఫెక్షన్ లాని అట్రాక్ట్ చేసింది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము అవసరం లేదు ఆయన నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా పొలిటికల్ పర్సనల్ కాండక్ట్ కూడా ఇతరులను విమర్శించేటటువంటి విషయంలో పార్టీని దూషించేటటువంటి విషయంలో తప్పకుండా యాంటీ డిఫెక్షన్ లా అన్నటువంటి దాన్ని ఆయన విషయంలో అప్లై చేయొచ్చు అన్నటువంటి విషయంలో మాకు ఎటువంటి సందేహము లేదు ఇక పబ్లిక్ డెఫియన్స్ అన్నటువంటిదే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన అందులో పబ్లిక్ గా పార్టీ నియమావళిని క్రమశిక్షణను ఉల్లంఘించడం పబ్లిక్ డెఫియన్స్ కింద వస్తుంది అందులో ఒక్క మాట ఒక్క ఉదాహరణ చెప్పాలనంటే మేము దాంట్లో ఇచ్చినటువంటి పిటిషన్ లో కూడా మేము పొందుపరచడం జరిగింది పబ్లిక్ గా ఏదో ఒక ప్రెస్ లోనో ఎక్కడనో ఇంటర్వ్యూ ఇస్తానో దాన్ని ఇంగ్లీష్ లో చెప్తే అంత ఎఫెక్ట్ అనేటటువంటిది తెలియదు కానీ వాట్ ఈజ్ లీడర్షిప్ ఇట్ ఈజ్ యూజ్లెస్ లీడర్షిప్ అన్నటువంటిది ఇంగ్లీష్ లో వస్తుంది కానీ దాన్ని తెలుగులో ఆయన అన్నటువంటి విషయంగానే తీసుకుంటే బొచ్చులో న్యాయకత్వం ఎవరికి కావాలి అన్నటువంటి విషయం ఆయన చెప్పడం జరిగింది ఎవరైనా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇటువంటి లాంగ్వేజ్ ని ఇటువంటి పదాలని ప్రశంసిస్తారా అన్నటువంటిది మీరే నిర్ణయించుకోండి ప్రజలు కూడా నిర్ణయిస్తారు ఆయన రఘురామకృష్ణరాజు గారు మనసావాచా కర్మేణ ఆయన మన పార్టీలో భౌతికంగా ఈరోజు ఉన్నప్పటికీ కూడా ఆయన మనస్ఫూర్తిగా ఈ పార్టీలో లేరన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఆయనకి ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీ అంటే ఒక హార్ట్ ఒక సోల్ ఒక మదర్ లాంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా హార్ట్ ని సోల్ ని పార్టీలోకి పెట్టాలి పార్టీ అధినాయకుడికి విధేయులుగా ఉండాలి అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రఘురామకృష్ణరాజు విషయంలో హార్ట్ అండ్ సోల్ ఆయన హార్ట్ అండ్ సోల్ పార్టీలో లేదు మనసావాచా కర్మేణ అతనికి లేదు అన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క యాక్షన్ అన్నటువంటిది తీసుకోవడం జరిగింది
ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఈయన ఒక స్వపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఒక ప్రతిపక్షంగా ఒక విపక్షంగా ఆయన నడిచినటువంటి తీరు వల్ల ఈ యాంటీ డిఫెక్షన్ లా అన్నటువంటిది ప్రొవిజన్స్ ని ఇన్వోక్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మా కొలీగ్స్ మా లీడర్ ఫ్లో లోక్సభ లీడర్ ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది.